న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజున ఒక కొత్త ప్రక్రియలో పనిచేస్తున్నటువంటి యశోద ఠాకూర్ గారితో వైజయంతితో మాటామంతి కార్యక్రమానికి ఆహ్వానించాము. మనకి గతంలో జమీందారుల ఆస్థానంలో నాట్యగత్తెల వారు అందరూ ఉండేవారు, వాళ్ళ నాట్యం చేసేవారు. వాటికి రకరకాల పేర్లు ఉండేవి. అందులో ఒకటి దేవదాసి నాట్యం కూడా ఉండేది. ఆ నాట్యానికి సంబంధించి ప్రత్యేకంగా యశోద ఠాకూర్ గారు చాలా పరిశోధనలు చేస్తున్నారు. దేవదాసి నృత్యానికి ఉన్న ప్రాధాన్యతను కూడా ఆవిడ ప్రజా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఈ నాట్యానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీకు నమస్తే వైజయంతి. నమస్తే అండి మేడం. మీది ప్రాపర్ అసలు ఎక్కడ మామూలుగా అంటే నాట్యంలోకి ప్రవేశించడానికి మీ జన్మస్థానం ఏమైనా కారణమా అని తెలుసుకోవడం కోసం మీ ప్రాపర్ ప్లేస్ అడుగుతున్నాము. నేను పుట్టింది హైదరాబాదే, అయితే మా ఊరు పెద్దాపురం. నేను ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ లో పుట్టాను, వచ్చింది పెద్దాపురం నుంచి. కానీ నాట్యం నేను ఇక్కడ హైదరాబాద్ లో వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారు ఇక్కడ కూచిపూడి ఆర్ట్ అకాడమీ పెట్టినప్పుడు అందులో జాయిన్ అయ్యాను. కూచిపూడి స్టార్ట్తో మొదలు పెట్టాను నేను. మాది మేము కళావంతుల కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆరు తరాలుగా ఎవరు నాట్యం చేయలేదు. అమ్మమ్మకి నానమ్మ మధురవాణి పిచ్చాయమ్మలు ఉండేవారు, వాళ్ళ తర్వాత నాట్యం జరగలేదు ఫ్యామిలీలో. అందరూ మెయిన్ స్ట్రీమ్ లోకి అసిమిలేట్ అయిపోయారు. ఇప్పుడు దేర్ ఆల్ ప్లేస్డ్ అక్రాస్ ద గ్లోబ్ ప్రతి చోట. మళ్ళీ నాట్యం చెయ్యాలి అని నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియక ముందు నా ఆరో ఏటే మొదలు పెట్టాను క్లాస్ మా గురుగారు శోభనాయుడు గారి దగ్గర. ఆ తర్వాత అంటే మీరు అంటే కూచిపూడి బిగినింగ్ నుంచి వెంపటి చిన్నసత్యం గారి దగ్గర నేర్చుకున్నానన్నారు, తర్వాత శోభనాయుడు గారి దగ్గర నేర్చుకున్నానన్నారు. రెండు ఒకటేనండి, ఎందుకంటే వెంపటి మాస్టర్ గారు ఇక్కడ అకాడమీ పెట్టారు, కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని చెప్పి. మాస్టర్ గారు వస్తూ ఉండేవారు ఒక రెండేళ్ళు. నేను జాయిన్ అయిన తర్వాత ఒక రెండేళ్ల వరకు మాస్టర్ గారు వస్తూ ఉండేవారు. మా టీచర్ అంటాను, మా గురు శోభనాయుడు గారి పేరు మళ్ళీ మళ్ళీ అనలేను, టీచర్ అంటాను. మా టీచరు ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉండేవారు. సో టీచింగ్ అంతా సీతా టీచర్ అని ఇంకొక ఆవిడ, మా టీచర్ శోభనాయుడు గారు, వీళ్ళిద్దరే చేసేవారు మాకు ఎక్కువగా. సో అక్కడే కంటిన్యూ చేశాను కూచిపూడి. నేను నేర్చుకున్నది కూచిపూడి ఆర్ట్ అకాడమీ, మా శోభనాయుడు గారి కిందే మా టీచర్. 14 ఏళ్ళు అక్కడే నేర్చుకున్నాను. కంటిన్యూస్ గా 14 ఏళ్ళు అంటే మామూలు స్టడీస్ ఏం చదివారు మరి మీరు ఇది చేస్తున్నప్పుడు? సో నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్లో స్కూలింగ్ చేసి తర్వాత సెయింట్ ఆన్స్ కాలేజ్ నుంచి బిఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేశాను. ఆ తర్వాత ఎంఏ డాన్స్ చేశాను. అయితే స్కూల్ కి కాలేజ్ కి ముందు పొద్దున్న సాయంత్రం కూడా డాన్స్ క్లాస్ కి వెళ్ళేదాన్ని. అంటే పొద్దున్న డాన్స్ ప్రాక్టీస్ చేసి కాలేజ్ కి వెళ్ళి మళ్ళీ వచ్చి డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళేవారు. కాలేజ్ నుంచి మళ్ళీ డాన్స్ క్లాస్ కి వెళ్ళిపోయేదాన్ని. క్లాస్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేసి రాత్రి, అంటే పొద్దున్న నేను ఒక 6 ఇంటికి ఇల్లు బయలుదేరితే, ఇంటి నుంచి బయలుదేరితే రాత్రి 9 అయ్యేది ఇంటికి వెళ్ళేసరికి. ప్రతిరోజు 7 రోజులు, అంటే మరి ఈ వీకెండ్ కాన్సెప్ట్ మన చిన్నప్పుడు లేదు కదా వైజయంతి. ప్రతిరోజు ఇంకా పేరుకి సోమవారాలు సెలవు ఉండేది అకాడమీకి, కానీ ఆ రోజు కూడా వెళ్ళేదాన్ని. అంటే మాస్టర్ గారు టీచర్ వాళ్ళు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లాస్ చెప్పేవారు. ఏది కాకపోతే మా టీచర్ డాన్స్ చేస్తుంటే చూస్తే అదే అదే పెద్ద ఆనందం. అంటే మా టీచర్ చెప్పండి చెప్పండి అది గురువుల సమక్షంలో కూర్చోవడమే మనకి పెద్ద విద్య కదా అసలు. అది పెద్ద విద్య వైజయంతి. నాకు నా నిధి అంతా అదే. వెంపటి మాస్టర్ గారు వీక్షే కదా దేవదేవం కృష్ణ పారిజాతంలో, లేకపోతే మా టీచర్ చేత మరకత మణిమయ లాంటి ఐటమ్ టీచర్ చేత చేయించి కరెక్షన్స్ చేస్తున్నప్పుడు అవన్నీ కూర్చొని చిన్న పిల్లని నల్లగా చిన్న జుట్టు పెట్టుకొని కూర్చునేదాన్ని. అయితే మాస్టర్ గారికి చాలా ఇష్టం ఉండేది నేను టీచర్ లాగే ఉంటాను అని చెప్పి. మా టీచర్ పుట్టినరోజు కూడా నా చేత స్వీట్లు ఇప్పించేవారు ఉంటాను అని చెప్పి. అయితే కూర్చొని చూస్తూ ఉండేదాన్ని ఆ కొరియోగ్రఫీ అంతా మాస్టర్ గారు చేస్తున్నప్పుడు ఆ టైంలో.
తర్వాత మా టీచర్ చేస్తున్నప్పుడు టీచర్ మా అంటే మై టీచర్ వాజ్ వెరీ జనరస్ వైజయంతి. ఆవిడ టీచర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూడొచ్చా అంటే రామ్మా ఎప్పుడైనా రా అనేవారు. సో ఆవిడ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా వెళ్ళి ఆవిడ యాంటీ రూమ్ లో ఒక్కరే టేప్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ పలుకుతేనెల తల్లి చేసినప్పుడు, క్షీరసాగర సేన చేసినప్పుడు నాకు నేను అనుకుంటాను మా టీచర్ షీ డిడ్ంట్ హ్యావ్ టు టీచ్, ఆవిడ ఏమి నేర్పించాల్సిన అవసరం లేదు, ఆవిడ ప్రెజెన్సే మాకు పెద్ద విద్య. ఆవిడ ఆవిడ నాట్యం చేస్తే మేము నేర్చుకున్నాం అన్న కొత్త. ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా అబౌట్ దెన్ కదా, దట్ వాజ్ మై టీచర్. చూసి నేర్చుకోవడం. అయితే ఇప్పుడు మనకి మామూలుగా కూచిపూడి నాట్యంలో అంటే ఎన్ని మనం మీరు ఎన్ని శబ్దాలు చేసినా, ఎన్ని చతురు తరంగాలు తిలానాలు చేసినా కూడా భామాకలాపానికి ఒక ప్రత్యేకత ఉంది మనకి. అది మీరు ఎట్లా నేర్చుకున్నారు భామాకలాపం? ఎప్పుడైనా అది ప్రదర్శనలు ఇచ్చారా మీరు? సో నాకు భామాకలాపానికి ఒక స్టోరీ ఉంది. ఒకటి, మా టీచర్ భామాకల సత్యభామ క్యారెక్టర్ కి పెట్టింది పేరు, అందరికి తెలిసింది. మా చేస్తే మా టీచరే చెయ్యాలి సత్యభామ క్యారెక్టర్. అయితే అందులో టీచర్ చేసినంత కాలం నేను ఎప్పుడు అందులో పార్టిసిపేట్ చేయలేదు. జడవృత్తాంతం ఒకటి చేయించేవారు నా చేత. లాస్ట్ లో మంగళం చేసేదాన్ని, అయితే చూసేదాన్ని, బాగా చూసేదాన్ని. అందులో లేఖ వచ్చేసరికి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసేవన్నమాట. అదేంటో అర్థం కాకుండా కూడా అంత అందంగా, అంటే ఆవిడ చేయడం కూడా అలాగే చేసేవాళ్ళండి. లేఖ రాసేటప్పుడు ఎంత దుఃఖంతో రాసేవారు ఆవిడ. అయితే ఎందుకో నేను తర్వాత టీచర్ దగ్గర నేర్చుకోలేదు, కానీ తర్వాత నారాయణమూర్తి దగ్గర కూచిపూడి భామాకలాపం నేర్చుకున్నాను మొత్తం. ఇంటికి పిలిపించి, అంటే నేను ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత, 14 ఏళ్ల తర్వాత, నా ఎంఏ అయిపోయిన తర్వాత, నేను యాక్చువల్లీ పిహెచ్డి కూడా అయిపోయిన తర్వాత నేర్చుకున్నాను నేను ఆ కూచిపూడి భామాకలాపం. కానీ ప్రదర్శించలేదు ఎప్పుడు. ఎప్పుడు చేయలేదు అని అనిపించలేదా మీకు అసలు? లేదు, ఎందుకంటే తర్వాత నేను దేవదాసి నృత్యం చేయడం మొదలు పెట్టినప్పుడు, కళావంతుల వారి నృత్యం చేయడం మొదలు పెట్టినప్పుడు అన్నాబొత్తుల మంగతయారు గారు మా గురుగారు కళావంతుల నృత్యంకి. ముమ్మిడివరంలో ఉంటారు. ఓకే, అమ్మ దగ్గర భామాకలాపం నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు అన్నాబొత్తుల బులి వెంకటరత్నమ్మ గారు పెట్టింది పేరు భామాకలాపానికి, గొల్ల కలాపానికి కూడా. చాలా షీ వాజ్ వెరీ వెరీ ఫేమస్ అన్నమాట దానికి. అయితే ఆ స్క్రిప్ట్ నాకు నేర్పించారు గడ్డం సుబ్బారాయుడు శాస్త్రి గారిది, ఆట్కూరి సుబ్బారావు గారిది. ఆ స్క్రిప్ట్లు దాంతో అమ్మ నాకు అమ్మ నేర్చుకున్నది నేర్పించారు. సో ఈ కళావంతుల వారి భామాకలాపం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు కూచిపూడిది చెయ్యలేదే అన్న వెలితి ఎప్పుడు కనపడలేదు. ఆల్సో మేబీ బికాస్ ఇది స్త్రీ నుంచి స్త్రీకి, స్త్రీ నుంచి స్త్రీకి వచ్చినది కదా వైజయంతి. ఆ కూచిపూడిలో చూస్తే ఎంతైనా పురుషుడి నుంచి స్త్రీకి వచ్చి నా అదృష్టం, నేను స్త్రీ దగ్గర నేర్చుకున్నాను. నేను పురుషుడి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పడలేదు నాకు. అందుకని ఆవిడ దాంట్లో రావాల్సిన స్త్రీత్వం అంతా పెట్టి చెప్పేవారు ప్రతి ఐటమ్ కూడా, ప్రతి డాన్స్ కూడా. అయితే అది ఎంతైనా ఇంకొక రూట్ లోంచి వచ్చిన భామాకలాపం అది. నాకు ఇక్కడి నుంచి స్త్రీ నుంచి నేర్చుకున్నది అవ్వడం వల్ల నాతో చేసిన మాధవి నా సఖి, నా నిజంగా నా సఖి, నా ఫ్రెండ్ చేసేది శిరీష అని చెప్పి. స్త్రీ అదేవి మేల్ క్యారెక్టర్ కాదు. డైలాగ్ నాకు నటువంగం చేసేది, మన కళావంతుల సంప్రదాయంలో నటువంగం చేసేవాళ్ళు గురువులు స్త్రీలే అవుతారు, మగవాళ్ళు ఉండరు. సో ఇక్కడ మాట్లాడినా అమ్మ మాట్లాడతారు, లేకపోతే నా సఖి మాట్లాడుతుంది, నేను సత్యభామగా చేస్తున్నాను. అందులో ఇంట్రొడక్షన్ కూడా నేను సో అండ్ సో శిష్యురాలనైనా నేను యశోదను సత్య భామనే సత్యభామనే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఆర్గానిక్ అంతా చాలా న్యాచురల్ గా ఉంటుంది కళావంతులు దాంట్లో చేసేది, అంత అస్సలు కృత్రిమంగా ఉండదు వైజయంతి. అందుకని నాకు ఏ వెళితే అనిపించలేదు, అయ్యో అది చెయ్యాలి అని ఇప్పటిదాకా కూడా అనిపించదు నాకు. ఐ యామ్ వెరీ హ్యాపీ. సందేహం అండి,
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కళావంతులు చేసే ఈ దేవదాసి నాట్యంలో మీకు ఎక్కువగా భావ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చెప్తారు. కూచిపూడిలో మనకి ఎక్కువ జతులు కనిపిస్తాయి, చాలా అంటే స్పీడ్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఎప్పుడైనా మీకు రెండింటిలో ఉన్న తేడాతోటి కూచిపూడి అయితే కొంచెం ఎక్కువ ఏమంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారేమో, మంచి కదలిక ఉంటుంది కదా, ఇమోషన్ ఉంటుంది కదా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలాగే అవ్వలేదు కదా శ్రీదేవి వైజయంతి. నేను కళావంతుల భామ కలాపం కూడా చాలా టెంపో ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, అండ్ డైలాగ్ లో కూడా ఎక్కడ మనకి లేఖితనం ఉండదు. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, ఎక్కడ కూడా ఆ హ్యూమర్ లో కూడా ఆ హాస్యంలో కూడా చాలా నీట్ గా ఉంటుంది ఆ హాస్యం. అందులో చేసినప్పుడు కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దట్. అయితే ఆ ఎనర్జీ కూడా స్త్రీ శరీరానికి సహజంగా ఏది ఉంటుందో అంత ఉంటుంది. కూచిపూడికి ఎక్కువ ఉంటుంది, జతులు ఎక్కువ ఉంటాయి అంటే ఉంటాయి అంటే అది మరి పురుషుల నుంచి వచ్చినది కదా. పురుష శరీరానికి ఎంత సహజంగా దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కనుక అందులో జతులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చేసే కూచిపూడి కూడా ఎంతైనా పురుష శరీరాన్ని నుంచి స్త్రీ శరీరానికి వచ్చినది కనుక కాస్త ఎనర్జీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను కూడా ప్రతిరోజు గంటన్నర సేపు ఫిట్నెస్ కోసం వర్క్ చేస్తాను, ఎందుకంటే నేను కూచిపూడి చేసినప్పుడు అంత ఎనర్జీతో చెయ్యాలి అని చెప్పి. మళ్ళీ నేను అదే ఎనర్జీ అక్కడ దానికి చేసినప్పుడు ఈ కళావంతుల దాంట్లో చేసేటప్పుడు అదే ఎనర్జీ ఉంటుంది, కానీ ఒక రకమైన సహజత్వంతో ఫ్లో అవుతుంది, ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, బట్ ఇట్ టేక్స్ దట్ ఎనర్జీ. కూర్చోవడం, లేవడం, జంప్ చేయడం, తిరగడం అన్నీ ఉంటాయి, కానీ ఒక రకమైన ఫ్లో ఉంటుంది అందులో. ముఖంలో కూడా భావాలు ఎక్కువ బాగా కనిపించాలి కదా. అవును, కానీ చాలా నృత్యం ఉంటుంది వైజయంతి. మా అమ్మ మా చేత చేయించేటప్పుడు ముందు నృత్యం అడుగుసాము చెయ్యమ్మా అంటారు. ఆ అడుగుసాము చేసేటప్పటికి చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ప్రతిరోజు చేసినా కూడా ప్రతిరోజు అమ్మా చాలమ్మా అంటూ ఉంటాం. ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అని చేస్తూనే ఉంటారు. అంతసేపు చేసిన తర్వాత ఇప్పుడు అభినయం పట్టంటారు. అంటే అసలు క్లాసు అప్పుడు మొదలైంది అభినయం అప్పుడు. అంటే నేను అనేదాన్ని అభినయం చేయడానికి అంత అంతసేపు ఎందుకమ్మా, నిన్నే చేసావు కదా అంటే అంతసేపు చేస్తే కానీ అభినయం సరిగ్గా మొహంలోకి రాదంట. అంటే తర్వాత నాకు అర్థమైంది వైజయంతి, అభినయం ఉంటే మొహంలో ఉండదన్నమాట, శరీరం అంతా అభినయిస్తుంది. అంటే మూవ్మెంట్ లేకుండా ఆ ఫీలింగ్ అనేది శరీరంలో ప్రతి కణంలోంచి వచ్చి మొహంలోంచి బయటకు కనిపిస్తుందేమో, అందుకనే హస్తాలు అవసరం పడవేమో అనిపిస్తున్నాను. ఇప్పుడు నాకు చేయగా నాకు తెలుసుకున్నది ఏంటంటే, స్వామి రారా అన్నప్పుడు రారా అంటే ఎందుకు సరిపోతుంది, రారా అని ఎందుకు అనాల్సిన అవసరం పడట్లేదు, రారా అంటే ఎందుకంటే మొత్తం శరీరంలోంచి ఆ రారా అన్న ఫీలింగ్ వస్తుంది, వచ్చి మొహంలోంచి వచ్చి ఇలా తల ఊపితే సరిపోతుంది అక్కడ. ఆ సటిల్టీ, దట్ ఇస్ వాట్ దే వర్ ఫేమస్ ఫర్. అందుకే వాళ్ళ అభినయం అంటే అంత అంత ఇష్టం ఉండేది అందరికి కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సందేహం, అంటే మామూలుగా ఇది మనం ఒక విషయాన్ని నలుగురికి చెప్తున్నాం అనుకునే యాంగిల్లో అడుగుతాను మిమ్మల్ని నేను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కళావంతుల నాట్యం అనేది ఒకప్పుడు కేవలం ఒక జమీందారుల ఇళ్లలో చేయడం మాత్రము అట్లా ఉండేది, లేదంటే ఎవరైనా అతిథులు వస్తే చేయడం అది ఉండేది. అలాగే కళావంతులు చేసే నాట్యంలో మీరు చెప్పినట్టుగా విలాసిని నాట్యం అనేవారు, మేజువాణి అనేవారు, వీటి గురించి ఒక్కసారి వివరిస్తారా? అంటే ఈ రోజుల్లో అవి కనుమరుగైపోతున్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే తెలుసుకోవడం కోసం. తప్పకుండా వైజయంతి. మొదట చెప్పాల్సింది ఏంటంటే, అసలు దేవదాసి అన్న మాట తీసుకుంటే, దేవదాసి అన్న పదం ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది కనుక ఆ పదమే వాడతాను నేను. కానీ ఆ పదం బాగా వాడుకలోకి వచ్చింది మన బ్రిటిష్ పీరియడ్లోని వాళ్ళు. ఆ తర్వాత మనకి గవర్నమెంట్లోకి, మన కాస్ట్ అనేది గవర్నమెంట్ రికార్డ్స్లోకి వెళ్ళడం జరిగినది బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత. నిజానికి వాళ్ళు ఉన్నప్పుడు కాదు, వాళ్ళు కేటగరైజ్ చేశారు కానీ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కాస్ట్ రికార్డ్స్ పెట్టుకోవడం అనేది బ్రిటిషర్స్ వెళ్ళిన తర్వాత మనం చేసుకున్నది ఇది మనకి.
సో ప్రతిది వాళ్ళని బ్లేమ్ చేసేసి నేనేం ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద ట్రూత్ హియర్. మనకి మనం చేసుకున్న కీడు చాలా ఉంది, దాని గురే మనం రికగ్నైజ్ చేస్తేనే దాన్ని సరి చేసుకోగలుగుతాం. ఈ అప్పుడు దేవదాసి అన్న పదం కింద అందరినీ పెట్టేశారు, ఈ ఈ కళావంతుల వాళ్ళని, జోగినీలు, బసవినీలు, అందరినీ. ఎవరికైతే పెళ్లి అవ్వదో వాళ్ళ ఆ స్త్రీలందరూ దేవదాసి కింద వచ్చేసారు అన్నమాట, ఒక కేటగిరీ కింద. వీళ్ళు అసలు సో కానీ దేవదాసి అనగానే మనకి మామూలుగా తెలిసేది అనుకునేది ఈ ఆలయాల్లో నాట్యం చేసిన వాళ్ళు, ఈ సభల్లో నాట్యం చేసిన వాళ్ళు, రాజస్థానంలో చేసిన వాళ్ళు. వీళ్ళకి తమిళనాడులో తర్వాత ఈశై వేళలార్ అన్న పేరు పెట్టుకున్నారు. అంతకు ముందు దేవదాచి అని వేరే పేరు ఉండేది, ఆ తేవడియార్ అని వేరే ఉండేవి అక్కడ తమిళనాడులో. మన దగ్గర కళావంతులు అన్న పేరు. ఇది కూడా నేషనలిస్ట్ పీరియడ్ అప్పుడే వచ్చింది, 1920s అప్పుడు. కానీ దాని ముందు భోగం వాళ్ళు, సాని వాళ్ళు అని పేరు ఉండేది. మరాఠా మహారాష్ట్రలో కళావంత్ అని ఉంటుంది పేరు, ఇప్పటికీ కళావంత్ అంటారు గోవా సైడ్ అంతా. ఒరిస్సాలో మళ్ళీ మహారీజ్ అంటారు వాళ్ళని. వీళ్ళందరూ టెంపుల్ విమెనే అన్నమాట, ఆలయానికి సంబంధించిన వాళ్ళు. అయితే టెంపుల్ విమెన్ కింద మీకు బసవినీస్, జోగినీస్ కూడా వస్తారు, వాళ్ళు కూడా గుళ్ళకి అంకితమైన వాళ్ళు. కానీ వాళ్ళ పద్ధతి వేరు, ఆ సిస్టమ్ వేరు. వాళ్ళకి నాట్యం ఉండదు, అంటే సిస్టమేటిక్ గా నేర్చుకున్న నాట్యం ఉండదు. వాళ్ళ పర్పస్ కూడా వేరు. విఆర్ టాకింగ్ అబౌట్ దీస్ హెరిడిటరీ విమెన్ సింగర్ డాన్సర్స్, కళావంతులు అన్నది. ఓకే, రాజస్థానంలో చేసేవారు ముందు ఆలయంలో చేసేవారు తర్వాత రాజస్థానంలో చేసేవారు అన్నది అది అపోహ, అది నిజం కాదు. రాజస్థానంలో ఆలయంలో కూడా ఒకేసారి చేసేవారు, ఎందుకంటే రాజే కదా ఆలయం కట్టాలి, ఆలయంకి ఏం కావాలన్నా రాజే కదా ఇవ్వాలి నిజానికి. సో మొదట రాజు ఏం చేశారంటే ఆలయం కట్టిన తర్వాత ఆయనకి ఏదైతే ఉందో, ఆయన అనుభవిస్తున్న మంచి అంతా భగవంతుడికి అంతకన్నా మంచి క్వాలిటీ ఇచ్చాడు ఆలయానికి. సో హీ మెయింటైన్ ది ఆర్టిస్ట్ ఇన్ హిస్ కోర్ట్ అండ్ ఇన్ ద టెంపుల్, రెండు రెండు చోట్ల ఉండేవారు. అయితే ఇది వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ లాంటిది, దేవదాసీలకి, కళావంతుల వాళ్ళకి. ఇట్ ఇస్ లైక్ గెటింగ్ అ జాబ్, ఒక ఉద్యోగం వచ్చినట్టు. కళ్యాణం జరిగేది, కత్తి కళ్యాణం జరిగేది, కత్తి కళ్యాణం జరిగేది, కాంట్రాక్ట్ ఉండేది, కాంట్రాక్ట్ సైనింగ్ అన్నమాట. ఈ ఆలయంకి నేను కమిట్ అయి ఉంటాను అని చెప్పి ఈ దేవుడికి. నాకు సందేహం అయ్యేది, ఒక్కొక్కసారి ఇవి ఒక్కొక్క ఇంట్లో ఆడపిల్లని బలవంతంగా కూడా, అంటే ఒకవేళ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా లేకుండా చేసి బలవంతంగానే దేవదాసి కింద మార్చేవారు అనేది అక్కడక్కడ వింటూ ఉంటాం. మాకు వాస్తవాలు తెలియవు, మీరంటే బాగా రీసెర్చ్ చేశారు కాబట్టి దాని మీద ఏమని చెప్తారంటే వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా జరుగుతూ ఉండేది అప్పుడు. అంటే ఇవి వేరియస్ రీజన్స్ వల్ల జరుగుతూ ఉండేవి. ఇది రెగ్యులర్ గా నార్మల్ గా అన్ని చోట్ల జరిగే విషయం కాదు. వైజాగ్ మనకి ఏంటంటే మనకున్న ప్రాబ్లము ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఇప్పుడు న్యూస్ లో జనరలైజ్ చేసేస్తారు, ఇలా జరిగింది అక్కడంతా, ఆ ఊరంతా ఇలాగే అని జనరలైజ్ చేసేస్తారు. సచ్ థింగ్స్ మే హ్యాపెన్ ఎవ్రీవేర్ కదా, అంతవరకు ఎందుకు వైజయంతి? డాక్టర్ పిల్లలకి డాక్టర్ చదవడం ఇష్టం లేకపోయినా బలవంతం చేసి డాక్టర్ చదివిస్తారా లేదా? అంతే కదా వాళ్ళకి, లేదు వాళ్ళకి, వాళ్ళకి ఇదంతా వద్దు. నాకెంత మంది స్టూడెంట్స్ వస్తారు ఇప్పటికి, నా మేడం మాకు డాన్స్ చేయాలని ఉంది, మా పేరెంట్స్ డాక్టర్స్ నన్ను వదలట్లేదు, డాన్స్ మానిపించి మెడిసిన్ చేయిస్తారు ఆ అమ్మాయి చేత, పెళ్లి చేస్తారు సో దట్ దెర్ ఇస్ నో టైం ఫర్ డాన్స్. డాన్స్ వెళ్ళిపోతుంది, మెడిసిన్ చేస్తుంది, అదొక రకమైన అబ్యూస్ కాదా? సో అలాంటిది ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్, ఏ ఫీల్డ్ లో అయినా జరగచ్చు అది కదా. సో ఐ థింక్ దట్ ఈస్ అ వన్ ఆఫ్ సిచ్యువేషన్, ఆ ఒక్క సిచ్యువేషన్ అక్కడక్కడ జరిగేది. అంటే జరిగేది ఏమో, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండివిజువల్ బిహేవియర్ కదా.
కానీ అది ఇట్ ఇస్ నాట్ ఎ జనరలైజ్డ్ థింగ్ అట్ ఆల్. ఈ రాజాస్థానాలు పోయి మనకి కొలోనియలిజం మొదలై బ్రిటిషర్స్ వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి జమీందారీ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ కళావంతుల వాళ్ళు అక్కడ తమిళనాడులో దేవదాసీలు కూడా ఈశయ వేళలార్ వాళ్ళు ఈ స్త్రీలు జమీందార్కి అంకితమై ఉండేవారు. అంటే జమీందారు ఆయన ఆయన పేట్రనేజ్ లో కొంతమందిని చూసుకునేవారు పూర్తిగా ఆ టైంలో. నిజానికి ఆ జమీందార్ టైంలో మనకి చాలా లిటరేచర్ వచ్చింది, చాలా ఆర్ట్ వచ్చింది. జావళీలు చాలా అందమైన జావళీలన్నీ ఆ టైంలో మనకి అందాయి. అయితే చాలా షార్ట్ పీరియడ్ అన్నమాట. ఆ జావళీలు అందులో ఉన్న శృంగారాన్నే టార్గెట్ చేసి ఈ దేవదాసీలందరూ క్యారెక్టర్ లెస్ అని చెప్పి ఒక స్టాంప్ వేసి వాళ్ళని ప్రాస్టిట్యూట్స్గా చాలా సెక్స్ వర్కర్స్ కింద పరిగణించిన సిచ్యువేషన్ దానివల్ల అప్పుడు వచ్చింది. మీరు మేజువాణి అని అడిగారు, మేజువాణి మేజ్ బాన్ దాని ఆరిజిన్ వర్డ్ అన్నమాట, ఎటిమాలజీ. మేజ్ అంటే టేబుల్, బల్ల. ఏ బల్ల? డైనింగ్ టేబుల్. నైజాం టైంలో ముస్లిమ్స్ బల్ల మనకి. నేను పర్టికులర్గా పర్షియన్ ఆరిజిన్ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇన్క్లూజివ్నెస్, అన్ని కలుపుకొని మనం ఎలాగా కల్చర్ మన కల్చర్ ఉందో చెప్పడానికి. పెద్ద డైనింగ్ టేబుల్ మీద అంత క్యూజిన్ ఆర్గనైజ్ చేసింది మేజ్ అన్నమాట. హోస్ట్ చేస్తారు అక్కడ, అక్కడ అతిథి కోసం చేసేది మేజ్. మేజ్ బన్ ఏంటంటే ఈయన అతిథుల్ని పిలిచి మా ఆర్టిస్ట్ని చూడండి, మా కళావంతుల స్త్రీని చూడండి, తను అభినయం చేస్తుంది అని చెప్పి చాలా ప్రౌడ్గా చాలా గర్వంగా తన అభినయాన్ని చూపించేవారు. సందేహం మేడం, మామూలుగా అంటే ఈ సందేహంగానే తీసుకోండి నేను అడిగేది. ఇప్పుడు మామూలుగా మనము ఎవరైనా వస్తే మనకున్న వస్తువులు ప్రదర్శించడం కానీ ఇట్లాగా మనం ఒక ఒక చూపిస్తాం. అదే విధంగా మా దగ్గర ఇంత మంచిగా నాట్యం చేసి ఉన్నారు అని ప్రదర్శించడం అంటే వాళ్ళని ఒక విలాస వస్తువుగా వాడినట్లుగా కూడా అనుకుంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? వీళ్ళ వీళ్ళ ప్రొఫెషనే సాఫ్ట్ స్కిల్స్. ఈ స్త్రీల ప్రొఫెషనే వీళ్ళ సింగింగ్, డాన్సింగ్ అండ్ కీపింగ్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అన్నది వీళ్ళ ప్రొఫెషన్. అంత ఆనందదాయకంగా ఉండాలి, దే షుడ్ కీప్ అదర్స్ హ్యాపీ. వాళ్ళు వాళ్ళ మనసులో ఏమున్నా కూడా ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి అన్నది వీళ్ళ ప్రయత్నం. మనం ఆబ్జెక్టిఫైయింగ్ అని అనుకుంటే నిజానికి సర్కస్ అయినా ఆబ్జెక్టిఫైయింగే కదా, ఏదైనా సినిమా, యాక్ట్రెసెస్, సినిమాలు, డ్రామా, ఇది అంతా ఆబ్జెక్టిఫైయింగే కదా. వీళ్ళని వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. వైజయంతి గుడి ఆ రాజస్థానం వెళ్ళిన తర్వాత వీళ్ళని చూసుకున్నది ఎవరు? జమీందారులే. మీరు వీళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు, వీళ్ళని లిబరేట్ చేయండి అని చెప్పి ముత్తులక్ష్మిరెడ్డి లాంటి వాళ్ళు వచ్చి లిబరేట్ చేయించారు, తీసేశారు. యాక్ట్ వచ్చింది, తీసేశారు. ఇంతకి మేజ్బాణి ఏంటంటే అక్కడ చేసినది మేజ్బాణి, అక్కడ నాట్యం చేసినది ఆ జమీందారీ ఆస్థానంలో చేసేది మేజ్బాణి. విలాసిని నాట్యం అన్నది తర్వాత స్వప్న సుందరి గారు ఓన్లీ ఇన్ ద 1980s ఆవిడ మొదలు పెట్టింది. అంటే విలాసిని నాట్యం స్వప్న సుందరి గారు కళావంతుల వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేర్చుకొని తీసుకొచ్చి ఆవిడ చెప్పడం మొదలుపెట్టారు. దీనికి ఒక పేరు ఉండాలి, మిగతా ఆర్ట్ ఫామ్స్ తో పాటు దీనికి ఒక పేరు ఉండాలి అని చెప్పి ఆరుద్ర గారితో పాటు దానికి విలాసిని నాట్యం అన్న పేరు ఆవిడ పెట్టారు. కొన్ని చేంజెస్ చేశారు, కాస్ట్యూమ్ చేంజ్ చేశారు, ఆ జతులు అవి పెట్టారు, సొంత జతులు పెట్టారు. ఆవిడ ఆవిడ సెన్సిబిలిటీస్ ని బట్టి అది ఏది ఆడియన్స్ కి అందుతుంది అని ఆవిడ అనుకున్నారో దాన్ని బట్టి ఆవిడ చేంజెస్ చేసి విలాసిని నాట్యం అన్న పేరు పెట్టారు. కానీ విలాసిని నాట్యం అన్న పేరు అసలు కళావంతుల స్త్రీలకి వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి ఆ పేరు పెట్టలేదు అసలు. వాళ్ళు భరతనాట్యం అనే అనేవారు.
ఇంతవరకు కూడా భరతనాట్యం చెయ్యి లే అంటారు వాళ్ళు. ఇది దట్ వాస్ దట్ క్వశ్చన్. ఇక్కడికి వస్తే జమీందారీ సిస్టమ్ టైం నుంచి తీసేశారు, అవును ఆబ్జెక్టిఫై చేశారు అన్నారు, యాక్ట్ తీసుకొచ్చారు, వీళ్ళు డాన్స్ చేయకూడదు అన్నారు, ఆ జమీందారీ సిస్టమ్ నుంచి వీళ్ళని స్త్రీలను తీసేశారు. ఏమైంది తర్వాత? ఏమైంది ఆ స్త్రీలు? ఏ దారి లేక, వాళ్ళకి ఏ ఉపాధి లేక రోడ్డు మీద పడిపోయారు. సరే, వాళ్ళు వ్యభిచారం దాని ముందు చేశారా దాని తర్వాత చేశారా అన్నది అదో పెద్ద ప్రశ్న అన్నమాట. ఆదాయం లేక చూసుకునే వాళ్ళు లేక తర్వాత చేశారా అన్నది కూడా ఒక ప్రశ్నే కదా. జీవనోపాధి ఏదో ఒకటి ఉండాలి కదా, జీవనోపాధి ఉండాలి కదా. ఇప్పుడు హూ ఇస్ నాట్, వైజయంతి నన్ను అడిగితే కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే ఫ్రంట్ డెస్క్ మేనేజర్ అని చెప్పి అమ్మాయిలనే పెడతారు. అబ్బాయి అయితే అందంగా ఉండాలి అబ్బాయి. ఓకే, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ హోస్ట్ చూస్తే చాలా హ్యాండ్సమ్గా ఉండాలి. కొంతసేపు అమ్మాయిల్ని పక్కన పెడతాం, పాప అబ్బాయిలు మాత్రం ఆబ్జెక్టిఫై అవ్వట్లేదా? గవర్నర్ వెనకాల ఉన్న ఆ బాడీగార్డు ఎంత అందంగా ఉంటాడు వాడు, ప్రెసిడెంట్ వెనకాల గవర్నర్ వెనకాల ఉన్నవాడు ఎందుకు అంత అందమైన వాడిని చూస్ చేసుకుంటారు పెట్టడానికి? అది ఆబ్జెక్టిఫైయింగ్ కాదా కదా. ఇది ఇక్కడ ఇట్స్ అబౌట్ హ్యూమన్ నేచర్, ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్ వుమన్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంకొక చిన్న ఇది అంటే ఇవన్నీ ఎందుకంటే అందరిలో ఉండే సందేహాలను తీర్చడం కోసం నేను అడుగుతున్న ప్రశ్నలేనండి ఇవి. ఇప్పుడు ఎవరి వృత్తిలో మీరు అన్నట్టుగా ఎవరి వృత్తిలో వాళ్ళు నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మేము విన్నంత వరకు కూడా కళావంతుల్లో వాళ్ళు ఒక కుటుంబాన్ని అంటే ఒకే వ్యక్తిని నమ్ముకుని ఉంటారని కూడా విన్నాం, కానీ 10 మందితో విచ్చలు విడుదల ఉండదనేది కూడా విన్నాము. అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్దాపురం అనేది ఎంత పెద్ద మహారాజు సంస్థానమో మనకు తెలుసు. ఒకప్పుడు వైభవంతో విరసిల్లింది, ఎన్నో కథలు కూడా పుట్టుకొచ్చాయి అక్కడ. ఇప్పటికీ గులాబీ అత్తరు వాసలు వస్తుంది అంటూ మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు కూడా వినిపిస్తున్నాయి. టైం ఇప్పుడు పెద్దాపురం కేసు అనే పదం కూడా ఒకటంటే స్థాయి దిగజారు చేశారు. అది రావడానికి ఏమైనా కారణం ఉందంట? చాలా కాలం మేమంతా మా ఊరు పేరు చెప్పుకోలేదు వైజయంతి. ఎక్కడి నుంచి మీది ఏ ఊరు అంటే కాకినాడ అంటాం, కొవ్వూరు అంటాం, ఇంకోటి అంటాం, పెద్దాపురం చెప్పాం. నేనే మొదలు పెట్టాను అంటే ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. నాకు కొంతమంది మా చిన్నాన్నలు వాళ్ళు ఇన్స్పిరేషన్స్ ఉన్నారు, ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ సెడ్ మన భూమిని మనం ఎక్నాలెజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వీ హ్యావ్ టు డూ ఇట్. అది భూ మాత, షీఈస్ ద ఆరిజిన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకు పేరు వచ్చింది అంటే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. బైజెక్ యాక్ట్ వచ్చేసిన తర్వాత ఈ స్త్రీలందరూ ఇంకా వాళ్ళకి ఉపాధి లేనప్పుడు వాళ్ళకు వచ్చిన ఆర్ట్ని ఇంకెక్కడ పనికి వస్తుంది అన్నది చూస్తే గుళ్ళల్లో హరికథలు చెప్పడానికి, భజన్లు పాడడానికి, ఇప్పటికీ కూడా మా అమ్మవాళ్ళు ఉంటారు, వెళ్ళి హరికథలు పాడేవాళ్ళు. వినాయకుడి నవరాత్రులు వస్తున్నాయి అంటే ఆ టైం కాస్త వెళ్ళి భజనలు అవి పాడితే కాస్త డబ్బు వస్తుంది అన్నమాట. దసరా, వినాయక చవితి ఇలాంటప్పుడు కాస్త డబ్బు వస్తే దాంతో సంవత్సరం అంతా గడపాలి వాళ్ళు ఆ డబ్బుతో. సో వీళ్ళంతా ఎక్కడ డ్రామా హరికథ భజనలు ఇవన్నీ చేయడానికని డిసిపేట్ అయిపోయారు, వెళ్ళిపోయి వేరే చేసుకోవడం మొదలుపెట్టారు. కాస్త ఇందులో మాకు బాగా దెబ్బ కొట్టింది ఏంటంటే వేరే వాళ్ళు బయట వాళ్ళంతా వీళ్ళు చేసిందంతా శృంగారం కదా. ఇప్పుడు చేసే కంటెంట్ ఆఫ్ ద డాన్స్ వాజ్ ఆల్ శృంగారం. వాళ్ళు ఏం చేసేవారంటే బయట నుంచి వాళ్ళు వచ్చి మేము కళావంతుల వాళ్ళం అని పేరు బ్రాండ్ వేసుకొని వ్యభిచారం మొదలుపెట్టారు పెద్దాపురంలో మెయిన్గా. సో వాళ్ళు వచ్చి దాన్ని కూడా పబ్లిసిటీ ఎలా చేశారు? అంత శృంగారం నాట్యం చేయగలిగిన వాళ్ళు
వ్యభిచారంలోకి దిగారు. మేము మేము ఆ శృంగారం చేసిన వాళ్ళు అని చెప్పి దే స్టార్టెడ్ విత్ వ్యభిచారం. దాంతో చాలా దెబ్బ కొట్టింది, మొరాల్కి దెబ్బ కొట్టింది. నేను యాక్చువల్లీ మధ్యలో జానకమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నేను నేను కూడా భోగం వాళ్ళమే, నేను కళావంతులమ్మని నాకు నేర్పించండి అమ్మా అంటే, ఆవిడ ఎవరి తాలూకా అన్నారు. మాది పెద్దాపురం అమ్మ, మాది ఏ ఊరు అన్నారు. పెద్దాపురం అన్నగానే ఆవిడ పెద్దాపురంకి మాకు సంబంధం లేదు, వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళు చేసే వాళ్ళ పద్ధతి అంతా వేరు. అప్పుడు ఆవిడకి మెల్లిగా, లేదమ్మా మధురవాణి పిచ్చాయమ్మలు ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ తాలూకా నేను, వాళ్ళ మనవరాలికి మనవరాలు నేను. ఎవరు మీ తాతగారి పేరేంటి? సూర్యనారాయణ గారు. మధురవాణి కొడుకు అంటే గోపినాథం గారమ్మా, గోపినాథం గారి కూతురుకి మనవరాలు నేను అంటే. అప్పుడు ఆవిడ, గోపినాథం గారి కూతుర్ని పెద్దాపురంకి ఇచ్చారు, నిజమే బాగుందా అమ్మాయి అన్నారు. అంటే అంత ఆ కనెక్షన్ చూసుకొని అంత అప్పుడు చెప్పడం మొదలు పెట్టారు, మాట్లాడడం మొదలు పెట్టి మొహం చూసి ఉన్నాయి కాస్త పోలికలు ఉన్నాయి నీకు, మా పోలికలు లేకపోతే అసలు వీళ్ళు మాట్లాడరు. వైజయంతి బయట వాళ్ళతో మాట్లాడరు, అంత అవమాన పడిపోయి ఉంటారు. దెన్ ఐ సెడ్ ఎవరో ఒకళ్ళు మాట్లాడడం మొదలు పెట్టాలి, లేకపోతే మా ఊరుకున్న స్టిగ్మా ఎలా పోతుంది. ఇప్పుడు నిజానికి పెద్దాపురం ఇట్స్ అ హ్యూజ్ ఫ్యాక్టరీ, ఇండస్ట్రియల్ ఏరియా, అది ఎడ్యుకేషనల్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా అది. అయినా పెద్దాపురం అనగానే ఇదే ఇది వస్తుంది, ఇదే యాంగిల్ వస్తుంది. అది ఎప్పుడు పోతుంది? మేము అందరం దాని గురించి మాట్లాడడం మొదలు పెడితేనే పోతుంది కదా. అండ్ ఈ రోజు వ్యభిచారం చేయడానికి పెద్దాపురంకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడైనా జరుగుతుంది. అది అసలు మాట్లాడుకోవడానికి కూడా లేదు, వాళ్ళు వీళ్ళు తేడా లేదు దానికి. అదే అంటే అట్లాగా కొన్ని పేర్లు ఇప్పుడు మనం అంటే ఇది పోలిక కాదు, మామూలుగా పిచ్చని గానే విశాఖపట్నం అనేసినట్టుగా ఇది ఇలా అనగానే పెద్దాపురం అనేది ఒకటి స్థిరపరిచేస్తారు మనకి తెలియకుండా. అదే ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ ఒకటి, హైదరాబాద్ ఎర్రగడ్డ, ఇవన్నీ స్థిరపరిచేస్తారు. అదే అన్యాయం. తర్వాత ఇప్పుడు ఎట్లా మనకి దేవదాసి అది వచ్చింది సరే, భోగం వాళ్ళు ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన అర్థం తీసుకుంటే మనకి తెలుస్తుంది. భోగం చేసేవాళ్ళని, దేవుడికి దాసులని పదాలని మనం అర్థం తీసుకుంటాం. ముఖ్యంగా దేవదాసి పాత్రని విశ్వనాథ సత్యనారాయణ గారు వేయపడగల్లో చాలా ఉన్నతంగా చూపించారు. గిరిక పాత్ర పేరుతో, అలాగే తల్లి రత్నగిరి ఇద్దరిని కూడా చూపించారు. మీరు ఆ పాత్రలు చదివారా? వాటిలలో మీకు ఏమనిపించింది చదివినప్పుడు? ఆయన చాలా బాగా రాశారండి. అంటే ఇవి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు ఇవన్నీ చదివినప్పుడు నిజానికి నాకు ఆ కథల ద్వారానే అప్పటి వ్యవస్థ గురించి అండర్స్టాండింగ్ వస్తుంది కదా వైజయంతి, అది అర్థం చేసుకొని నేను కనెక్ట్ చేసుకోగలుగుతాను, రిలేట్ చేసుకోగలుగుతాను. సో ఇలాంటి కథలకి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్, రాసిన వాళ్ళకి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వీరేశలింగం పంతులు గారు లాంటి వాళ్ళు కూడా రాశారు కథలు. వాళ్ళు ఈ వీళ్ళ గురించి, భోగం వాళ్ళ గురించి, సాని వాళ్ళు అని చెప్పి చాలా డెరగేటరీగా రాశారు, చాలా అవమానకరంగా రాశారు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు మనకి. ఆయన ముద్దుపళ్ళని లాంటి అంత గొప్ప ఆథర్ని కూడా, రాధికా సాంత్వనం రాసిన ముద్దుపళ్ళని లాంటి ఆథర్ని అది ఇది అని మాట్లాడిన ఆయన వీరేశలింగం పంతులు. అంటే గొప్ప రిఫార్మరు, చైల్డ్ మ్యారేజెస్, విడో మ్యారేజెస్ అని అంటారు, ఆల్ డన్, కానీ is not our friend. దేవదాసీలకి ఆయన ఏమాత్రం మంచి చేయలేదు. రాసిన రాతలు కూడా చాలా ఘోరంగా రాశారు. ఆబ్జెక్టిఫైయింగ్ అంటే ఆయన రాసిన రాతలు చూస్తే తెలుస్తుంది. ఆయన ఆబ్జెక్టిఫై చేసి అంత పెద్ద మరాఠా రాజ్యంలో కూర్చొని కోర్టులో కూర్చున్నది ఆవిడ ముద్దుపళ్ళిని కూర్చొని రాధికా సాంత్వనం అనే టెక్స్ట్ రాసిన ఆవిడ ఆవిడ్ని పట్టుకొని అది అది అని వ్యభిచారిగా మాట్లాడుతూ, తీసి పారేసి మాట్లాడుతూ ప్రింట్ చేసేసి పుస్తకం, యునో దట్ ఈస్ ఆబ్జెక్టిఫైయింగ్. అంటే ఒక
ఎనలిటికల్ గా చూసుకుంటూ అంటే నేపథ్యం చూడాలి. ఎప్పుడైనా ఎవరైనా ఎందుకు ఏ పని చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంత మంచితనం ఉంది అనేది తప్పనిసరిగా అందరూ ఆలోచించవలసింది. అందులో మేము చెప్తున్నాం కదా, వేయబడగా చదువుతున్న సేపు దేవదాసి అంటే ఒక దేవత లాగే చిత్రీకరించారు. ఆవిడ నాట్యం నాట్య శాస్త్రం అంతా చూపించారు అక్కడ. తల్లి రత్నగిరి గురించి కూడా చాలా ఉదాత్తమైన పాత్రలుగా చూపించారు రెండు విశ్వాసశ్రేణి. ఇదే సమయంలో మనకి వెంగళూరు నాగరత్నమ్మ గారు గుర్తొస్తారు, మీ అందరికి బాగా తెలుసా. దేవదాసి పద్ధతి ఉండాలి అని కోర్టులో కేసు వేసి పోరాడారు అని చెప్తూ ఉంటారు. ఆవిడ గురించి ఒకసారి చెప్తారా మీరు, అంటే ఈ సందర్భంగా ఆవిడ తప్పనిసరిగా తలుచుకోవాలి కాబట్టి. వెంగళూరు నాగరత్నమ్మ నాకు నా హీరోయిన్ అండి, నా రోల్ మోడల్. ఆవిడ నాకు గుంటూరులో విశ్వనాథ అకాడమీ వాళ్ళు బెంగళూరు నాగరత్నమ్మ అవార్డు ఇచ్చారంటే నేను ఇంతవరకు తలుంచి వాళ్ళకి దండం పెడతానన్నమాట. ఆవిడ డాన్సర్ సింగ్ డాన్స్ కూడా చేసేవారు బిగినింగ్ లో, కానీ చాలా తొందరగా ఆపేసారు. ఆపేసి సంగీతం బాగా పాడేవారు, మంచి భక్తురాలు, చాలా స్ట్రాంగ్ ఉమెన్ అన్నమాట. నేను దేవదాసిని అని చెప్పి డిక్లేర్ చేసి చెప్పుకున్నావిడ బెంగళూరు నాగరత్నం. ఇంకా ఏ పద్ధతిలోకి అంటే మ్యారేజ్ లోకి కానీ ఇంకొక ఏది చేయను, నేను దేవదాసిని, ఇది నా నా సంప్రదాయం, నేను ఇదే ఫాలో అవుతాను అని అదే ఫ్యామిలీస్ లో ఉన్న ఆడపిల్లల్ని తెచ్చి పెంచి పద్ధతిగా వాళ్ళకి చదువులు చెప్పించి కళను నేర్పించి కళా సంగీతం కూడా నేర్పించి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు మాట్లాడిన చెత్త చెదారం అంతా పడి ఆవిడ తీసి ఆవిడ వల్లే ముద్దుపల్లిని రాధికా సాంత్వనం మనకుంది ఈరోజు. ఈయన పంతులు గారు కొంచెం చాలా ఘోరంగా మాట్లాడేవారు ఆవిడతో కూడా. అవన్నీ తట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ పుస్తకం పైకి బయటికి రావాలని చెప్పి ఆవిడ ఆస్తంతా దానికే పెట్టారు, అంతా దానికే పెట్టారు. తర్వాత త్యాగరాజ స్వామికి ఆలయం కట్టించింది ఆవిడ. ఆ సోషల్ సర్వీస్ అండి, ఆవిడే కాకుండా ఎంత మంది తంజావూరు అటు వెళ్తే మీకు ఇక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆలయంకి నూని సమర్పించిన సంవత్సరం వరకు నూని సమర్పించిన దేవదాసి ఈవిడ అని చెప్పి, లేదు పూలమాలలు డబ్బు సమర్పించిన ఆవిడ. అంతెందుకు తంజావూరులో వాటర్ నీళ్లు రావట్లేదంటే పైప్ లైన్స్ మొత్తం తంజావూరు అంతా పైప్ లైన్స్ రావడానికి, తిరువారు పైప్ లైన్స్ రావడానికి ఆర్గనైజ్ చేసింది ఆవిడే. ఒక దేవదాసి దేవ్ అలాంటివి చెప్పుకోవాలి కదా, చేసిన సేవను ఎవరు తప్పు చెప్పకూడదు కదా. అంటే అయిపోయింది అది, ఎంతో మంది దేవదాసీలు వాళ్ళకు వచ్చిన ఆదాయంలోంచి మళ్ళీ అదే ఆలయంకి అదే సొసైటీకి సంఘానికి రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వైజయంతి ఇవన్నీ రికార్డ్ లో ఉండవు కదా, ఉంటాయి కొన్ని ఉండవు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ కుటుంబంలో కూడా అంతకు ముందు అందరూ కళావంతులని మీ అమ్మమ్మ గారి టైంలోనే ఎప్పుడో మీరు మానేశారు అని చెప్పారు, కారణం ఏమైనా ఉందా అంటే మీరు దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ వృత్తి ఉండాలి అనేది, మీరు బయటకు వచ్చేయడానికి కారణం ఏమైనా ఉందండి? అంటే బయటికి వచ్చేయడం కాదు కదా వైజయంతి, ఇంకా ఎగ్జిస్ట్ అవ్వలేదు అమ్మమ్మ గారు కాదు, అమ్మమ్మ గారి నానమ్మ గారి టైంలో. అమ్మమ్మ గారి నానమ్మ గారు లాస్ట్ అన్నమాట. ఇంకా దాని తర్వాత సొసైటీ కూడా మారిపోయింది, ఆలయాల్లో నాట్యం తీసేసారు, యాక్ట్ వచ్చేసింది. అంటే ఆలయాల్లో పద్ధతి మారిపోయింది, ఆ పేట్రనేజ్ మారిపోయింది. రాజులు లేరు, జమీందారులు లేరు, ఆలయంలో ఉంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండోమెంట్స్ లోకి వెళ్ళిపోయింది కదా ఆలయం. రాజాస్థానాలు లేవు, జమీందారీ సిస్టమ్ లేదు, ఇంకా వాళ్ళు ఎక్కడుంటారు? ఆ పద్ధతే లేదు ఇంకా చేసేది. తర్వాత సభా కల్చర్ వచ్చేసింది, డాన్స్ తీసి ఇప్పుడు ఈ డాన్స్ ని తీసుకొని అప్పకాస్ట్ బ్రాహ్మిన్ విమెన్ మీద పెట్టేశారు. ఆ బ్రాహ్మిన్ విమెన్ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వద్దు అనుకున్నారు, ఆ నాట్యం కావాలి కానీ వీళ్ళు వద్దు అనుకున్నారు. ఎక్కడ మరి మీ నాట్యానికి ఆరిజిన్ ఏంటి అంటే నటరాజ్ అన్నారు.
అంతవరకు నటరాజు నుంచి నాట్యం వచ్చింది అన్నది మనకేం లేదు. వీళ్ళని వద్దు అన్నప్పుడు, దీనికి ఇంకొక ఆరిజిన్ ఇవ్వాలి అని అన్నప్పుడు నటరాజ స్వామి మా ఆరిజిన్ మేల్ ఆరిజిన్ ఇచ్చారు ఫీమేల్ డాన్స్ కి. మరి నటరాజ స్వామి సరస్సు డౌరవురా అనే శబ్దం ఎప్పుడు చేశారు మనకెవరికి తెలీదు. ఆయన ఆరిజిన్ అన్నారు, నాట్య శాస్త్రం అన్నారు ఆరిజిన్, కానీ ఈ స్త్రీల నుంచి వచ్చింది అన్నది కప్పిపుచ్చేశారు పూర్తిగా. అప్పుడు వీళ్ళకి ఎగ్జిస్టెన్సే లేదు కదా. అసలు ఆడవాళ్ళు, పైగా పెళ్లి కాని ఆడవాళ్ళు, ఇంకా వాళ్ళు వాళ్ళకి వాల్యూ ఏముంది? సో వాళ్ళు ఉన్నా లేనట్టుగా సంఘం అంతా ప్రిటెండ్ చేసింది. అప్పుడు ఏముంది, ఇంకా ఎక్కడ చేస్తారు నాట్యం? అవకాశాలు తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మంది అంటే ఈ కళావంతుల కుటుంబంలో నుంచి వచ్చి కళలలో బాగా ప్రముఖులైన వాళ్ళ పేర్లు ఏమైనా కొన్ని చెప్తారా మీరు? అంటే మీకు అది మీ దానికి ఒక గర్వ కారణం కదా, అట్లాంటి వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? మన ఎంఎస్ సుబ్బలక్ష్మి అందరికీ తెలిసిందే. నేను వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ పేర్లు చెప్తాను వైజయ్. అంతేనండి, అదే చెప్తాం. చెప్పుకోని వాళ్ళది, చెప్పుకోని వాళ్ళది చెప్పి అంటే నాకేం భయం లేదు, కానీ వాళ్ళు చెప్పుకోనప్పుడు వాళ్ళకి నేను అంత క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి అంటాను. అంజలి దేవి ఆవిడ చాలా ధైర్యంగా ఆవిడ చెప్పుకోండి, ఆవిడ కళావంతులు ఫ్యామిలీ నుంచి వచ్చిందని చెప్పాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి మనకి తెలిసింది, బాలమ్మ తెలుసు, బాల సరస్వతి గారు తెలుసు, అంతవరకు మనకు తెలుసు. ఎంఎల్ వసంత కుమార్ గారు కూడా ఇక్కడి నుంచే నిజానికి, అంతవరకు మనకి తెలుసు. మిగతా వాళ్ళ సంగతి మనకి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు మెల్లిగా, ద టైం విల్ కమ్, చెప్పుకునే టైం వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎలాగో దీని మీద మీరు రీసెర్చ్ చేయడం కూడా దీని మీదే చేస్తున్నారు మేడం. మీ సబ్జెక్ట్ ఏంటంటే మీరు చేసింది? యాక్చువల్లీ నా పిహెచ్డి సబ్జెక్ట్ యోగా అండ్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అండి. దాని తర్వాత అంతా నేను దీంట్లోకి వచ్చాను, ఇందులోనే చేశాను. కానీ పిహెచ్డి ఎప్పుడో 2000 లో చేశాను యోగా. మీరు ఎంత మనం ప్రపంచం మారిందనుకున్నా, మనుషులు మారనుకున్నా, కొన్ని కొన్ని సంకుచిత స్వభావాలు కానీ కొన్ని కొన్ని మాటలు కానీ మనుషుల్లో, అది సృష్టి ప్రళయం అయ్యి వచ్చే వరకు కూడా మార్పు అనేది రాదు. అలాగే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్స్ లో చదివేటప్పుడు కానీ కాలేజీల్లో కానీ కళావంతుల కుటుంబానికి చెందిన వారు అని ఎప్పుడైనా అవమానాలకు కానీ హేళనకు కానీ గురయ్యారా మేడం మీరు ఎప్పుడైనా? ఒక్క ఇన్సిడెంట్ జరిగింది వచ్చేది, అంటే ఇట్స్ వెరీ పర్సనల్ ఇన్సిడెంట్. అమ్మాయి అలాగే ఉంటుంది, అమ్మాయి అలాగే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, వచ్చింది కళావంతుల నుంచి కదా, అందుకని అమ్మాయికి క్యారెక్టర్ ఉండదు అని చెప్పి నాకు జస్ట్ 19-20 ఇయర్స్ ఉన్నప్పుడు నా గురించి మాట్లాడినది నాకు తెలుసు. అప్పుడు నిజానికి అప్పుడే నేను కూర్చొని అసలు ఈ కళావంతుల సంగతి ఏంటి అని గట్టిగా దాని మీద అమ్మ నాన్ని కూర్చోపెట్టి బాగా అడిగాను అన్నమాట. అన్నప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, సరే నాకు ఎగెన్స్ట్గా నా మీద ఒక అస్త్రంగా వాడుతున్నది ఏంటి కళావంతులు అన్నమాట. ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు, ఎంతమంది పుట్టిన వృత్తిని ఫాలో అవ్వగలుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైజయంతి రోజుల్లో. బ్రాహ్మణ్లోనే పాపం మాదా, మేము యాక్చువల్లీ అర్చకుల కుటుంబం అండి, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లోకి అయితే వచ్చేసాను జీవనోపాధి కోసం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. అయితే అలా నాకు అలాంటిది లేదు, మా అమ్మ నాన్న నన్ను ప్రోత్సహించారు, నేను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానో ఐ థింక్ మేము వచ్చింది నర్తకుల ఫ్యామిలీ, నర్తకీమణుల ఫ్యామిలీ, అది నేను చేస్తున్నాను కళావంతులు అని అంటున్నారు. ఆ మాట నేనే అంటాను. అప్పుడు వాళ్ళకి అస్త్రం ఏముంటుంది, నేనే చెప్తాను ఏంటి మేము కళావంతుల ఫ్యామిలీ అండి అని చెప్తాను. ఇంకా వాట్ విల్ దే ఫైట్ దాని మీద. అదొకటి. ఇంకొకటి విన్నాం అంటే ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు మీరు నాట్యం చేయాలి అని అంటే కనుక మీరంటే ఎవరు నాట్యం చేయాలన్నా సరే దానికి ఒక పాట రాసేవాళ్ళు ఉండాలి, మనకి పాట రాయాలి, ఒకరిని చేతులు కూర్చాలి, అన్ని చేస్తేనే నాట్యం అనేది బయటకు వస్తుంది. అట్లా అప్పట్లో అంటే మేము విన్నది ఏంటంటే కొంతమంది బ్రాహ్మణులు
కొందరి కళావంతులు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరీ పాటలు రాశారు అనేది విన్నాం. అట్లాంటివి ఏమైనా మీరు మీ అనుభవంలో ఉన్నాయండి? వాళ్ళే రాశారండి, వాళ్ళే రాశారు. ఎందుకంటే నేను చేసే భామా కలాపం గడ్డం సుబ్బారాయుడు శాస్త్రి కానీ, నాట్కురి సుబ్బారావు గారు కానీ, మాతృభూత కవి కానీ, ఎవరైనా కూడా వాళ్ళందరూ బ్రాహ్మలే. సో హౌ కెన్ యూ నాట్ బి గ్రేట్ఫుల్ టు దెమ్, ఆర్ హౌ కెన్ యూ నాట్ హ్యావ్ అ కాంటాక్ట్ విత్ దెమ్. రాసిన చాలా వరకు అంటే క్షేత్రయ పదాలు ఇప్పుడు క్వశ్చన్, అది ప్రశ్నార్థకంగా తయారైంది. స్త్రీలు రాసుండొచ్చు అది అని చెప్పి ఇప్పుడు దేర్ ఇస్ అ న్యూ రీసెర్చ్. ఎందుకంటే అందులో ఉన్న ఇంటెన్స్ శృంగారం చూస్తే, స్త్రీ శృంగారం చూసినప్పుడు ఇది స్త్రీ రాసుండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రయ్య అనే క్యారెక్టర్ కి ఇప్పుడు దానికి ప్రూఫ్ దొరకట్లేదు ఎక్కడ. వరదయ్యనే క్షేత్రం తిరిగాడు కాబట్టి క్షేత్రయ్య అంటారు, లేదో అంటారు కదా ముఖగోపాల పదాలకి అంటారు. వరదయ్య అనే అనే పర్సనాలిటీ ఉన్నట్టు ఎక్కడ ప్రూఫ్ దొరకట్లేదు. సో అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ భామా కళాపాలు రాసినది అన్ని కూడా చాలా వరకు బ్రాహ్మలే రాశారు. అండ్ ఇప్పటికీ కూడా నాట్యం నేను చేస్తాం, ఏదైనా అనుమానం కలిగినప్పుడు, సాహిత్యంలో అనుమానం కలిగినప్పుడు సాహిత్యకారుని దగ్గరికి వెళ్తాం కదా. సాహిత్యకారుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాహ్మలే అవ్వచ్చు, లేకపోతే విఏకి రంగారావు గారి లాగా వెలములే అవ్వచ్చు, ఇంకొక ఎవరైనా అవ్వచ్చు. హూ టెల్ అస్ ద మీనింగ్. సో ఇది చాలా కాన్సుమేట్ ఆర్ట్ కదా వైజయంతి, అందరూ కలిస్తేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అంటే అప్పట్లో మనకి తెలిసినంత వరకు ఏంటంటే బ్రాహ్మణులు ఇలాంటి కళావంతుల కుటుంబాల్లోకి వెళ్తే వెలివేయబడ్డం అలాంటివి వింటూ ఉండేవాళ్ళం. అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఒకవేళ జరిగితే ఎలా ఎదుర్కొని ఉంటారండి వాళ్ళు? యాక్చువల్లీ అంటే నాకు జరగలేదు, కానీ ఆ సిచ్యువేషన్ సిఆర్ ఆచార్యులు గారు ఉండేవారు కదా. మన సిఆర్ ఆచార్యులు గారు అంటే సింహనందిని భూమి మీద సింహాన్ని గీస్తారు చూసారా, అది తీసుకొచ్చినది ఆయనే ఫార్ములేట్ చేసింది. ఆయన హీ కమ్స్ ఫ్రమ్ అ వైష్ణవ ఫ్యామిలీ, కానీ లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేసి కళావంతులు ఇళ్లలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకున్నారు, ఆయన్ని వెలివేశారంటారు. నాకు తెలీదు కానీ అంటారు ఆయన్ని వెలివేశారని కూతురు వాళ్ళు కూడా చెప్పారు అప్పట్లో. వెరీ వెల్ అనుకోండి. సో అలాంటివి ఉన్నాయి. అలాంటివి లేకుండా వీళ్ళు వెళ్ళి సాహిత్యం అది నేర్చుకొని వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ చేత చేయించి రాసి వీళ్ళ చేత చేయించి అలాంటి ప్లెజెంట్ సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కళావంతులకేను ఇటు సాహిత్యంలో ఉన్నటువంటి, అంటే అప్పట్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు కాబట్టి సాహిత్యంలో, వీళ్ళకి వాళ్ళకి బాగా మంచి సాహిత్య బంధం ఉండేది అన్నమాట. అంతే కదా. ఒకవేళ ఇంకా ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉన్నా కూడా, ఇంకా అనుబంధం ఉన్నా కూడా, అది కుటుంబాన్ని చెడగొట్టే అనుబంధాలు అయితే కావు. కుటుంబాన్ని విడగొట్టేసే అనుబంధాలు కావు. ఇప్పటికి కూడా ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ముమ్మిడివరంలో కానీ, పెద్దాపురం వైపు కానీ, ఇంకా అంటే మీ పరిచయం ఉన్న ప్రాంతాల్లో ఈ కళావంతుల కుటుంబాలు దేవదాసి లాగే కళావంతులుగా ఉన్నారంటారా, లేదా యాక్ట్ రావడం వల్ల మొత్తం మానేశారా? అందరూ మానేశారండి. ఎవరు నాట్యం అది చెయ్యట్లేదు. మెత్తవాణి నాట్యం అది చెప్తున్నాను కదా, హరికథలు భజనలు అవి చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ తీసుకొని చదువుకొని మెయిన్ స్ట్రీమ్ లోకి కలిసిపోయిన మా ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ రిజర్వేషన్స్ అండ్ రైట్స్, సో అవన్నీ తీసుకొని బెనిఫిట్ అయ్యి పైకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ బార్గెన్ లో ఈ ప్రొసీజర్ లో దెబ్బతింటున్నది కళ. కళని వదిలేసి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి అసలు ఈ కళ వద్దే వద్దు అని అనుకొని చేస్తున్న వాళ్ళు మా ఫ్యామిలీస్. అండ్ నేను వాళ్ళని తప్ప కూడా పట్టదు, వాళ్ళు పడినది అంతా అంత పడి వాళ్ళు వద్దు అంటున్నారు, మళ్ళీ వస్తుంది కమ్ బ్యాక్. బాగుందండి. అంటే అసలు అంటే చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే మనం అనుకున్నట్టుగా కొన్ని పదాలకి అర్థాలు మారిపోతూ వస్తాయి. ఒక చిన్న మాట చెప్తాను మీకు కంక్లూజన్ లో, చీర అనే పదం ఆడవాళ్ళకి రెస్ట్రిక్ట్ అయిపోయింది మనకి.
చీర అనే పదం విస్తృతార్థంలో ఉండేది. మీరు కూడా బాగా అంటే ఏంటో సాహిత్యంలో ప్రవేశం ఉంటుంది కాబట్టి నన్నయ్య ఉపయోగించినప్పుడు చీర అనేది ఆడమగ అందరూ కట్టుకునే వస్త్రం కింద చెప్పేవారు. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా కళావంతులు అనే పదం, అసలు ఆ పదాన్ని వాడుతూ ఉంటే ఇబ్బంది రాదేమో. కళావంతులు అంటే ఆర్టిస్టులు అనే పేరుతో స్థిరపడిపోతుంది. దేవదాసి పదం అలాగే వాడచ్చు. భోగం వారు అనేసరికి మారిపోయింది అసలు. ఇక అక్కడి నుంచి మీరు అన్నట్టుగా వ్యభిచారం చేసే వాళ్ళ కింద ఇట్లా మారిపోతూ వచ్చేసింది పదాలు. అలా పదం మారిపోకుండా మళ్ళీ మీరు అన్నట్టుగా కళావంతులు అనే పదానికి గౌరవం నిలబడేలాగా, అంటే మీరు చెప్పారు వాళ్ళు ఎంత గౌరవంగా ఉండేవారు, ఎలా నాట్యం చేసేవారు, ఎవరిని ఎవరి కుటుంబాలని కూడా పాడు చేసేవారు కాదు అన్న మాట చెప్పారు. అది నిజంగా మంచి మాట. అది ఆ పదానికి మళ్ళీ గౌరవం వచ్చి, అంటే ఇప్పుడు ఆ వృత్తులు ఎలాగో కుదరవు కాబట్టి ఒకప్పుడు అది గౌరవప్రదమైన వృత్తిగా ఉంది అని చెప్పడానికి మనం ఏం చేయగలుగుతామండి? కళావంతులు అన్న మాట ఎక్కువ వాడాలి, అది మామూలుగా వాడుకలోకి వచ్చేయాలి. దాని గురించి కుంచుకోకూడదు ఆ మాట వాడేటప్పుడు. నాట్యం ఫ్యామిలీస్ నుంచి డిఫరెన్స్ రావాలి వైజాగ్. ఫ్యామిలీస్ నుంచి అందరూ సంగీతం సాహిత్యం మొదలు పెట్టాలి. అంటే వాళ్ళు అదే ప్రొఫెషన్ గా తీసుకోకలేదు. సాఫ్ట్వేర్ చేయండి, ఇంజనీరింగ్ చేయండి, ఏది కావాలంటే అది చేయండి, కానీ సంగీతం నాట్యం కూడా చేయండి. అది అది మన వృత్తి నిజానికి. అది చేస్తూ ఏమో ఆరు జనరేషన్స్కి ఒక స్పార్క్ వస్తుంది అంటారు. ఎప్పుడో ఒక స్పార్క్ రావచ్చు, అది కంటిన్యూటీ ఉండాలి కదా. పైగా సొసైటీకి కూడా నేను నవ్వించుకునేది ఏంటంటే, కళావంతుల ఫ్యామిలీస్ అనేవి కళకి సంబంధించిన వాళ్ళు, ఈ మిగతా విషయాలన్నీ ఆపాదింపబడ్డాయి వీళ్ళకి. అది తుడిచేస్తే వెళ్ళిపోతాయి, తుడిచేస్తే అసలు కళ కనిపిస్తుంది. వీళ్ళ చాలా హెరిటేజ్ వైజ్ ఏంటి, హిస్టరీ చదువుతుంటే నేను ఇంకా చదువుతుంటే కూడా ప్రతి చోట వీళ్ళు ఉన్నారు, ప్రతి డైలాగ్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ హిస్టరీ పాలిటిక్స్ అయినా జాగ్రఫీ అయినా ఏది చూసినా ఈ స్త్రీలు కనిపిస్తారు. అంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, అంత కీలకమైన రోల్ వీళ్ళది, దాని గురించి కంప్లీట్గా తీసేయాల్సిన ఆ పరిస్థితి రాకూడదు. ఈరోజు మనం ఫెమినిస్ట్ డైలాగ్స్ మాట్లాడతాం, వీళ్ళు లేకుండా ఏం ఫెమినిజం? వీళ్ళు స్త్రీలు పూర్తిగా ఇండిపెండెంట్, ద ఓన్లీ ఎడ్యుకేటెడ్ విమెన్ అట్ వన్ టైమ్ వర్ దీస్ విమెన్. వీళ్ళకే చదువు ఉండేది. సో ఐ జస్ట్ సే లుక్ ఎట్ దెమ్ విత్ మోర్ రెస్పెక్ట్. సొసైటీ మారుతుంది వైజయంతి, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ఈవెన్ మై యంగ్ స్టైల్ వెన్ ఐ వాజ్ యంగ్. నాకు సొసైటీ మీద చాలా నమ్మకం ఉంది. సొసైటీ మారుతుంది, మారింది అప్పటికి ఇప్పటికీ చాలా మారింది, ఇంకా కూడా మారుతుంది. యంగ్స్టర్స్ మారుతున్నారు ఈ రోజుల్లో. యూత్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు నా కొడుకుని చూస్తాను కదా, వాళ్ళు ఇంటెలిజెంటే కాకుండా వాళ్ళు మనకి లేని సెన్సిటివిటీ వాళ్ళకు ఉంది వైజయంతి. మనం మాట్లాడతాం, వాళ్ళు ఫోన్లు పట్టుకుంటారు, ల్యాప్టాప్లు పట్టుకుంటారు అది అని అంటాం, కానీ ఏదైనా ఒక మాట నేను ఆబ్జెక్టిఫై చేసి పని మనిషిని గురించి మాట్లాడితే నా కొడుకు ఇలా ఫోన్లో అంటూనే, అమ్మా ఏంటా మాటలు, అలాగే నా మాట్లాడేది, నువ్వు కూడా అలా మాట్లాడితే ఇంకొకరికి నేను ఏం చెప్తాను అంటాడు వాడు. సో నాకు చాలా హోప్ ఉంది. ఐ నో సొసైటీ విల్ చేంజ్ అండ్ ఐ నో దీస్ లేడీస్ విల్ కమ్ బ్యాక్ టు డాన్సింగ్ అండ్ సింగింగ్. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఆఖరిగా మిమ్మల్ని ఒకటి అంటే, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా, అంటే ఎలా మ్యారేజ్ చేసుకున్నారంటే, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, మీ ఫ్యామిలీ ఎలా ఉంది? నేను ఎంఏ డాన్స్ చేస్తున్నప్పుడు మా ఆయన ఎంఏ థియేటర్ చేస్తూ ఉన్నారండి. అప్పుడు ఆర్ట్స్ లోనే ఉన్నారు ఆయన కూడా, సెంట్రల్ యూనివర్సిటీ. అవును, సెంట్రల్ యూనివర్సిటీ. అయితే వాళ్ళు ఉత్తరాది వాళ్ళు, ఎప్పుడూ హైదరాబాద్ ఫామ్ అయినప్పుడు 500 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. అప్పుడు అంటే 8 ఏళ్ళు మేము వెయిట్ చేసాం వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవడం కోసం. నా పేరెంట్స్ ఒప్పుకున్నారు. వీళ్ళది బ్రహ్మక్షత్రియ ఫ్యామిలీ. వీళ్ళు
అమ్మా నాన్న ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే అని చెప్పారు. వాళ్ళు ఒప్పుకోకపోతే మేము సపోర్ట్ చేసి పెళ్లి చేయడం ఇలాంటివన్నీ జరగవు, వాళ్ళు ఒప్పుకుంటేనే. సో వీళ్ళు అత్తగారు చాలా మంచివారు. ఇది ఒక మోడిఫైడ్ నార్త్ ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ నిజానికి ఒకటే ఇంట్లో ఉండేవారు ఓల్డ్ సిటీలో. ఇప్పుడు మేము నాలుగు ఇళ్లలో ఉంటాం, అంటే మా మామగారు ఆయన బ్రదర్స్ అనమాట మా ఆ ఫ్యామిలీస్. సో ఒకటే కాంపౌండ్ లో నాలుగు ఇళ్ళు లైన్ లో ఉంటాయి. నిజానికి వాళ్ళ రాఖీ పౌర్ణమి అందరూ కలిసి ఒకటే చోటు ఉంటారు, అందుకని ఆలస్యం అయింది. అత్తగారు బంగారం, అందుకని నాకు పెద్ద కష్టం అవ్వలేదు. ఆవిడ ఇంకొక మాట మాట్లాడేవారు కాదు. కాస్ట్ అది అంటే నేను ఎప్పుడైనా మమ్మీ ఇది అది అని చెప్పి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, ఆవిడ ఇలా బ్లాంక్ గా మొహం పెట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావా చాలు అనేవారు, నీకేం కావాలో అది చేసుకో అనేవారు. ఆవిడ వెళ్ళిపోయారు నన్ను వదిలి ఒక 6 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు అత్తగారు. మా ఆయన మంచివారు, ఆయన సినిమాల్లో చేస్తారు. ఆయన తెలుగు సినిమాలకి డైరెక్టర్, ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు, రిలీజ్ కోసం చూస్తున్నాం ఈ సిచ్యుయేషన్. సో ఆయనది ఆర్ట్ ఫీల్డ్. ఇద్దరు కొడుకులు, పెద్దవాడు బిట్స్ హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ చేస్తున్నాడు, థర్డ్ ఇయర్ కు వచ్చాడు. చిన్నవాడు 7th క్లాస్. చాలా అల్లరి. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు మేడం, అంటే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారా, క్లాసెస్ నేర్పిస్తున్నారా, ఇంకా లేకపోతే రీసెర్చ్ చేస్తున్నారా? నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అని కాలిఫోర్నియాలో ఉంది వైజాగ్ది, దానికి నేను ప్రొఫెసర్ ని, డిపార్ట్మెంట్ ఆఫ్ కూచిపూడికి ప్రొఫెసర్ ని. ఇట్స్ అన్ ఆన్లైన్ యూనివర్సిటీ, ఇక్కడ నుంచి క్లాసెస్ చెప్తాను. ఇయర్ ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేసి వస్తాను అనమాట. అది కాక నా ఇన్స్టిట్యూట్ ఉంది రిందా శరణ్య కూచిపూడి డాన్స్ అకాడమీ, అక్కడ మీరు వచ్చారు అక్కడికి లాస్ట్ టైం. సో అక్కడ నా పిల్లలకి క్లాసెస్ చెప్తాను. ఇది కాక నేను రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నాను. ఐ రైట్ ఆర్టికల్స్, టాక్స్ ఇస్తాను, లెక్చర్స్ ఇస్తాను. నా ప్రపంచం అంతా డాన్స్. పూర్తిగా అంటే యశోదమ్మ కృష్ణుడికి నాట్యం నేర్పిందో లేదో కానీ మీరు మాత్రం చాలా మంది కృష్ణుల్ని, మా గోపికల్ని తయారు చేస్తున్నారు. అంతే, దానికి ప్రపంచం అంతా నాట్యంతో నిండిపోయి ఉండాలి గోలోకం లాగా. ఏదో ఒక రకంగా తల ఊపితే నాట్యమే, చెయ్యి ఊపినా నాట్యమే కదా. అంతే, నాట్యం అంటే ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. బాగుంది, చాలా చాలా సంతోషంగా. అంటే అందరికి కొన్నిటి మీద ఎంత కాలం గడిచినా సరే కొన్ని అపోహలు ఉంటాయి, కాబట్టి ఆ అపోహల్ని తొలగించాలని చేస్తున్న ప్రయత్నంతో కొన్ని కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగాము. ఆ ప్రశ్నలు మిమ్మల్ని బాధించడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు, వాస్తవాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి మాత్రమే అడిగిన ప్రశ్నలు. మీకు ప్రత్యేకంగా మా వ్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలండి. ఇది ఈరోజు వైద్య ఇంటితో మాటామంతి. నమస్కారం అండి.